దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగునుగాక. మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో నా శుభాభివందనములు. ఒక వాక్య భాగాన్ని మీతో పంచుకోవాలనే ఉద్దేశంతో మీ ముందుకు రావడం జరిగింది. దేవుడు ఇచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి కూడా ప్రభువు నేను ఎంతగానో స్తుతిస్తున్నాను. ఒక చిన్న వాక్య భాగాన్ని మనం ధ్యానం చేద్దాం. దానియేలు పుస్తకం 5వ అధ్యాయం 1వ వచనం నుంచి చదువుతున్నాను. రాజుకు బెల్షస్సరు తన అధిపతులలో 1000 మందికి గొప్ప విందు చేయించి ఆ 1000 మందితో కలుసుకొని ద్రాక్షరసము త్రాగుచుండెను. బెల్షస్సరు ద్రాక్షరసము త్రాగుచుండగా తానును తన అధిపతులను తన రాణులను తన ఉపపత్నులను వాటిలో ద్రాక్షరసం పోసి త్రాగునట్లు తన తండ్రి యగు నెబుకద్నెజర్ యెరూషలేములోని ఆలయంలోని తెచ్చిన వెండి బంగారు పాత్రలను తెమ్మని ఆజ్ఞయించాను. దేని బిడ్డారా, చదవబడిన వాక్య భాగంలో నెబుకద్నెజర్ కుమారుడైన బెల్షస్సరు మనకు కనబడుతున్నాడు. ఈ బెల్షస్సరు ఒక తన రాజ్య పరిపాలన ఒక గొప్ప విందు చేయించాడంట. ఆ విందుకి ఇంచుమించు 1000 మంది అధిపతులకి ఆ విందుని ఏర్పాటు చేశాడండి. వాటితో పాటు రాణులు ఉన్నారంట, ఉపపత్నులు ఉన్నారంట, తర్వాత మనం చూస్తే పనివారు ఉన్నారు, పరిచారకులు ఉన్నారు, అందరూ ఉన్నారు. వీరందరూ దాదాపు ఇంచుమించు అంచనాకు 5000 మంది ఆ హాల్ అంతా నిండబడింది. అయితే వారందరూ ఏం చేస్తున్నారు, సంతోషంతో నాట్యాలతో ఆర్భాటాలతో కేరింతలతో భయంకరమైన కార్యాన్ని అంటే అక్కడ ఆనందకరమైన సంతోషభరితమైన కార్యం జరుగుతుంది. అక్కడ విందు జరుగుతున్న పరిస్థితిలో బాగానే జరుగుతుంది, బాగానే చేస్తున్నారు. ఈలోగా ఒక భయంకరమైన కార్యం జరగడం మనం చూస్తున్నాం. చూడండి 5వ వచనంలా ఉంటుంది. ఆ గడియలోనే మానవ హస్తపు వ్రేళ్లు కనబడి దీపము దగ్గర రాజు యొక్క నగరు గోడపోత మీద ఏదో ఒక వ్రాత వ్రాయించినట్టు ఉండెను. రాజు హస్తము వ్రాయిట చూడగా అతని ముఖం వికారమయ్యాను. అతడు మనసునందు కలవరపడగా అతని నడుము కీళ్లు వదిలే అతని మోకాళ్ళు గడగడ వణుకుచు కొట్టుకొని చుండెను. చూడండి, ఇక చదవబడిన లేఖభాగాలు ఏం కనబడుతుందంటే రాజు 1000 మంది అధిపతులకి అలాగే మిగిలిన రాణులకి ఉపపత్నులకి అందరికీ విందు చేస్తున్నాడు. అందరిలోనూ సంతోషమే, ఎక్కడ చూసి ఆర్భాటమే. ఇలాంటి జరుగుతున్న సందర్భంలో అనుకోకుండా రాజు కళ్ళు గోడపైకి వెళ్ళాయంట. గోడపైన ఏం జరుగుతుందంటే ఒక మానపు అస్తము వంటి అస్తము వచ్చి అక్కడ ఏదో ఒక వ్రాత వ్రాయించినట్టు కనబడిందంట. వెంటనే అది కనబడగానే ముఖమంతా వికారమైపోయింది, హృదయమంతా మనసంతా కలవరపడిపోయింది, నడుము కాళ్ళు కీళ్ళన్నీ వదిలిపోయంట, గడగడగడ వణుకుతున్నాయంట. ఎప్పుడైతే రాజు పరిస్థితి అలా అయిపోయిందో అతని దగ్గర ఉన్న సైనికులు రాజును చూసి వారు మౌనం అయిపోయారు. వారిని చూసిన ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అలాగే ఆ హాల్ అంతా మౌనమే దాల్చేసి ఏంటి అంటే రాజు గోడవైపు చూస్తున్నాడు. గోడవైపు ఏముందని చూస్తే ఒక అక్షరాలు కనబడుతున్నాయి. ఈలోగా రాజు ఆజ్ఞాపించాడంట, కల్దీయుల్ని గారడి విద్య గల వారిని జ్ఞానుల్ని మొత్తం అందరినీ పిలిపించి ఆ రాత చదవండి, దాని భావం చెప్తే మీకు ఇలాంటి బహుమతులు ఇస్తానని చెప్తే అందరూ వెళ్ళి చదవడానికి ప్రయత్నం చేస్తే అది తెలియడం లేదంట. ఎందుకంటే ఆ భాష ఏ భాష అర్థం కావట్లేదు. రాజుతో చెప్తున్నారు, రాజా ఇది మానవుని భాష కాదు, ఇది దేవదూతల భాష అంటే. ఇప్పుడు దేవదూత భాష అక్కడ రాయబడిందంటే వచ్చిన చెయ్యి ఎక్కడి నుంచి వచ్చింది, దేవదూతే రాస్తుంటుంది అంటే చెయ్యి ఎక్కడి నుంచి వచ్చింది, పరలోకం నుంచే వచ్చింది. నిజంగా నేను చెప్పాలంటే ఒక మాట దేవుని బిడ్డలారా, మనం ఆరాధన చేస్తున్నప్పుడు కానీ ప్రార్థన చేస్తున్నప్పుడు కానీ పరలోకంలో ఒక దర్శనం వస్తే, పరలోకంలో ఒక సూచన కనబడితే మనకు ఆనందం వేస్తుందా, దుఃఖం కలుగుతుందా? యాక్చువల్గా మనం అందరం అయితే ఆనందంగా భావిస్తాం. ఎందుకంటే ఆనందకరముగా ఆ సంఘటనని మనం అనుభవించి సాక్ష్యాలు కూడా చెప్తాం. కానీ ఇక్కడ రాజు సంతోషపడాల్సింది పోయి, అరే పరలోకం నుంచి చెయ్యి వచ్చిందంటే అంత అద్భుతం అని సంతోషపడాల్సింది పోయి భయపడిపోతున్నాడు. కారణం ఏంటంటే దేవుని దర్శనము, దేవుని ఒక చోట ఉంటే దేవుని వాక్యం అంట, నశించుచున్న వారికి వెరితనం కానీ రక్షించబడుతున్న మనకు అది దేవుని శక్తి అయి ఉన్నది దేవుని వాక్యం సెలవిస్తుంది. అలాగే దేవుని దర్శనము, దేవుని రాకడం గురించిన దర్శనం కానీ, దేవుని ప్రవచనం కానీ, దేవుని దర్శనం కానీ రక్షించబడుతున్న వారికి ఎలా ఉంటుంది అంటే అది ఆనందంగా ఉంటుంది. కానీ పాపము ఉన్నవారికి ఎలా ఉంటుంది అంటే అది భయాన్ని తీసుకొస్తుంది, గడగడగడ వణికే పరిస్థితి కనబడుతుంది అని బిడ్డారా. అయితే భయపడిపోయాడు, ఎవరు చెప్పలేకపోతున్న పరిస్థితిని చూసి ఇంకా భయపడిపోయాడు అంటే రాజు. వెంటనే బాధపడిపోతుంటే ఒక రాణి వస్తుంది, నువ్వు భయపడకు, నీ తండ్రి కాలంలో ఆయన ఉన్నాడు, అతన్ని పిలిపించు, దేవదూతల ఆత్మ అతను ఎందుంది అని చెప్పగానే దానియేలు పిలిపిస్తాడు. దానియేలు నువ్వు జ్ఞానం కలిగిన వాడు అని విన్నాను, అది కనుక నువ్వు చదివి దాని భావం చెప్తే నిన్ను ఇలా చేస్తాను, నీ 3వ ప్రధానిగా నేను నిలబెడతాను, నీకు ఆస్తిపాస్తులు ఇస్తాను, గణపరుస్తానంటే దానియేలు అంటాడు, నీ కానుకలన్నీ నువ్వే ఉంచుకో, నేను దాని భావం మాత్రం చదివి చెప్తానని. అది చదువుతాడు, దాని భావం చెప్తాడు. ఎంత ఈజీగా చెప్తాడంటే దేవుడి ఆత్మ కలిగి ఉంటే, దేవుని కొరకు ప్రత్యేకించబడితే ఎలాంటి పరిస్థితినైనా మనం సులువుగా జయించగలుగుతుంది అని బిడ్డారు. మన జీవితంలో ఎన్నో భారమైన బరువైన పనులు వస్తూ ఉంటాయి, కానీ ప్రతి బరువైన పని తేలికగా ఈజీగా మార్పడు. అందరికీ కష్టమైంది కానీ దానియేలుకి ఈజీగా చదవడు. కారణం ఏంటి, దేవునితో అతను ఉన్న సహవాసం, ఆదివారం ప్రార్థన కానీ తన వ్యక్తిగతమైన జీవితం కానీ ప్రభుతో ఎడబాపు అనేది రానివ్వలేదు దేవుని బిడ్డలారా. అందుకే దానియేలు చాలా కఠినమైన పని కూడా చాలా ఈజీగా దాన్ని సొల్యూషన్ చేయగలిగాడు, ఎంత బరువైన పని కూడా చాలా తేలికగా చేయగలిగాడు. అలా తేలిక చేయడానికి అతనికి ఏమొచ్చింది, ముందు నుంచి అతడు దేవుడు కొరకు తిండి విషయంలో కూడా పరిశుద్ధతనే పాటించాడు, తన పనిలో కూడా లంచము కానీ మోసము కానీ అన్యాయం కానీ ఏది చేయలేదు. ఒక చోట కనబడుతుంది దానియేలు లోపం ఎదగడానికి ప్రయత్నం చేస్తే ఒక్క లోపం కూడా కనబడలేదు.
చేశాడు, అందుకే బరువు అయిన పనులు కూడా తేలిక చేశాడు. ఇప్పుడు ఈ రోజు కూడా నీ జీవితంలో, నీ కుటుంబంలో, నీ ఉద్యోగాల్లో, ఆఫీసులో బరువైన క్లిష్టమైన పరిస్థితులను కూడా తేలికగా మార్చాలంటే నువ్వు ప్రభుత్వ సంబంధం కలిగి ఉండాలి, దేవుని ఆత్మను కలిగి నువ్వు ఉండాలి. అలా ఉన్నప్పుడే ప్రతి బరువైన పనిని తేలిక చేయగలుగుతావు. అయితే తర్వాత ఆ సంఘటన చెప్తాడు ఏమనంటే, మేనే మేనే టేకెల్ ఓ పార్సిన్. మేనే అనగా ఇక్కడ రాయబడుతుంది అన్నమాట, చూడండి 5వ అధ్యాయము 24వ వచనం. కావున ఆయన ఎదుట నుండి ఎర్ర చేయవచ్చి ఈ వ్రాతను వ్రాసాను, వ్రాసిన శాసనం ఏదనగా, మెనే మెనే టెకెల్ ఓ పార్సిన్. ఈ వాక్య భావం ఏమనగా, మెనే అనగా దేవుడిని ప్రభుత్వ లెక్క చూసి దాన్ని ముగించాడు, టెకెల్ అనగా ఆయన నిన్ను త్రాసులో తోచగా నువ్వు తక్కువగా కనబడ్డావు, ఉపార్సిన్ అనగా పెరేస్ అనగా నీ రాజ్యం నీ అద్దరు నుండి విభగింపబడి మరొకరికి అది చెందుతుంది. ఇది వాక్య భాగం. అంటే పూర్తిగా మనకు మ్యాటర్ ఏంటంటే, నువ్వు మరణం కాబోతున్నావు, నువ్వు చనిపోతున్నావు, ఇదిగో నీకు మరణం వస్తుంది, నీ ప్రభుత్వ విషయంలో అని దేవుడు లెక్క చూశాడు, త్రాసులు వేస్తే నువ్వు తక్కువగా కనబడ్డావు, ఈ విషయాలని మాట్లాడేశాడు. నాకు అనిపించింది, పాత నిబంధన నుంచి చూసుకుంటే చాలామంది పొరపాట్లు చేశారు, చాలామంది తప్పుపోయారు. వాళ్ళందరినీ దేవుడు ఏదో రకంగా మొత్తాడు, లేదా శత్రువులను పంపించి యుద్ధాల ద్వారా చంపించేశాడు, అన్నీ ఏదో రకంగా జరిగింది. కానీ ఈయన దగ్గరకు వచ్చేసిన మాత్రం ఈయనకి మరణం రప్పించడానికి ఒక అరచి వచ్చి అది రాయడం, మళ్ళీ దాని భావం తెలియడానికి మళ్ళీ ధాన్యాన్ని పిలవడం, దాన్ని చదవడం, దాన్ని చెప్పడం, ఇదంతా ఎందుకు ప్రభా, నువ్వు డైరెక్ట్గా చంపించు కదా అని అనుకున్నాను. అప్పుడు దేవుడు నాతో మాట్లాడిన మాట ఏంటి, ఈ వాక్యాన్ని ధ్యానం చేస్తున్నప్పుడు, ఇతను చేసిన తప్పు చాలా భయంకరమంది, ఎవరో చేయలేని తప్పు ఇతని వ్యక్తి చేశాడు. ఏం తప్పు చేశాడయ్యా, అయితే తప్పు చేస్తే చంపేయచ్చు కదా, మరి ఇంత ప్రస్తావన ఎందుకు తీసుకొచ్చామండి, ఇదే తప్పులో నేటి సంఘం కూడా ఉంది. నేటి సంఘమే కాదండి, ప్రజలందరూ కూడా ఉన్నారు, ఇదే పొరపాట్లో ఉన్నారు, కాబట్టి వారికి కూడా ఇలాంటి మరణమే సంభవిస్తుంది. అందుకే నేను ఈ వర్తమానం అందరికీ తెలియడానికి ఈ బైబిల్లో లెక్కించానని చెప్పాడు. ఇంతకీ ఇతను చేసిన తప్పు ఏంటి అని చూస్తే, రెండు దేవుని బిడ్డలారా చూద్దాం, 2వ వచనంలో ఉంటుంది, బెల్షస్సరు ద్రాక్షరసము త్రాగుచుండగా తానును తన అధిపతులను తన రాణులను ఉపపత్నులను వాటిలో ద్రాక్షరసం పోసి త్రాగునట్లు తన తండ్రి యొక్క నెబుకద్నెజరు యెరూషలేములో ఉండవలసిన ఆలయంలో ఉండవలసిన పాత్రలను తెచ్చి దాచాడంట, వాటిని తెమ్మని ఆజ్ఞాపించాడంట. 3వ వచనం, అందుకు వారు యెరూషలేములోని దేవుని నివాసము ఆలయంలో నుండి తీసుకున్న సువర్ణోపకరణములను తెచ్చి ఉంచగా రాజును అతని ఎదుపతును అతని రాణులను అతని ఉపపత్తులను అందులో ద్రాక్షరసం పోసి త్రాగుచున్నాడంట. ఆ తర్వాత ఏం జరిగింది, బంగారు వెండి ఇత్తడి ఇనుము కర్ర అనువాటితో చేయబడిన దేవతలను స్తుతించుచు ద్రాక్షరసం త్రాగుచుంటే అప్పుడు వచ్చిందంట యారచేయి. ఇంతకీ ఇతను చేసిన భయంకరమైన తప్పేంటి, ఉపకరణాలు తీసుకొచ్చాడు. అంటే అతను ఒక పాత్రలో మందేసి తాగుతున్నాడు, ద్రాక్షరసమో త్రాగుతున్నాడు, కానీ అతనికి కిక్ రాలేదంట, రే కిక్ రావడం లేదురా, ఇంకో పాత్రలు తీసుకురంట, అందులో తాగుదాం అన్నాడు. ఇంతకీ ఏ పాత్రలు అయ్యా అంటే, నెబుకద్నెజరు యెరూషలేముని పట్టుకున్నాడు చూసారా, చెరపట్టాడు చూసారా, ఆ టైంలో యెరూషలేము ఆలయంలో ఉండాల్సిన దేవుని పనిలో వాడబడాల్సిన పాత్రను తీసుకొచ్చి బబులోని దేశంలో పెట్టాడు, తన రాజ్యంలో పెట్టాడు. అది విషయం తెలుసుకున్న బెల్షస్సరు తన అధికారులతో వాటిని తెప్పించుకున్నాడు, తెప్పించి వాటిలో ద్రాక్ష రసం వేసి త్రాగుతుంటే దేవుని కోపం వచ్చింది. వెంటనే నేను ఇది చదివిన తర్వాత నేను అనుకున్నాను, నిజమే ఇతనికి రావాల్సిన శిక్ష సరైన శిక్ష వచ్చింది అని ఆలోచించాను. అప్పుడు దేవుడు అన్నాడు, నువ్వు కూడా అదే పనిలో ఉన్నావని చెప్పాడు. వెంటనే భయపడిపోయాను, అరే అతను చేసినట్లుగా నేనేం చేయలేదు కదా ప్రభా, నేనెందుకు అలా చేశాను అని అడిగితే, అప్పుడు దేవుడు చెప్పాడు అదేంటి అని అడిగాడు. నేను ఒక చోట ఒక రూమ్లో దేవుని పరిచయలో కాపవరనే ప్రాంతంలో ఉన్నప్పుడు దేవుడు నాతో మాట్లాడిన మాటలు అదేంటి అని అడిగితే, త్రిబుల్ గంగ్ ప్రభా అని అడిగాను, దాని మీద ఏముంది అని అడిగాడు దేవుడు. అప్పుడు నేను చెప్పాను, ఇంకేముంది ప్రభా, ఇదిగో ఛార్జర్ ఉంది, ప్లస్ బాక్స్ ఉంది, అక్కడ ఛార్జింగ్ పెట్టి ఉంచానంటే అది దేవుని పాత్ర కదా, దేవుని కోసం ఉపయోగించడానికి ప్రతిష్ఠించబడిన వస్తువు కదా, మరి దేవుని పని కోసం ఉపయోగించడం అనేసి ఛార్జర్ కానీ సెల్ ఫోన్లు కానీ అవన్నీ అక్కడ పెట్టాల్సిన పని ఏంటి అని దేవుడు నాతో మాట్లాడేసరికి నాకు భయం కలిగింది. నిజమే కదా, అది దేవుని కొరకు ఉపయోగపడాలి, కానీ ఆ వస్తువులు ఈ వస్తువులు పెట్టడానికి ఎందుకు ఉపయోగపడాలి, వెంటనే తీసేశాను. అప్పుడు ఆశ్చర్యపడ్డాను, నిజమే, ఒక్కసారి ఆలోచించాను, నిజమే కదా, మెగాఫోన్లోంచి దేవుని వర్తమానం లేదంటే సౌండ్ బాక్స్లోంచి దేవుని వర్తమానం వెళ్తుంది, దేవుని పాటలు పాడతాం, అలాంటి పాటల్లోంచి సినిమా పాటలు వేయగలమా, ఇప్పుడు దేవుని కొరకు వాడబడేసిన త్రిబుల్ గంగని తీసుకెళ్ళి రికార్డింగ్ డ్యాన్స్ దగ్గర వాయించగలమా, అది ఎంత భయంకరమైన పాపం. నిజమే ప్రభా అన్నాను, మరొక భయంకరమైన పాపం ఉందని అన్నాడు. ఈ అవయవాలకి ఈ పాత్రలకైతే వాటిని తీసేసో, మరి ఇంకో పాత్రలు ఉన్నాయి, మరి ఆ పాత్రల పరిస్థితి ఏంటి అని అడిగాడు. ఏం పాత్రలు ప్రభు అంటే, నీ కళ్ళు నా సన్నిధిలో వాడబడవలసిన పాత్రలు కాదా, అవి ప్రతిష్ఠించబడిన పాత్రలు కాదా అని అడిగాడు దేవుడు. అంటే నేను ఎప్పుడైతే బాప్తిసం పొందానో, నేను ఎప్పుడైతే ప్రభు కోసం జీవించడానికి ప్రతిష్ఠిత తీర్మానం తీసుకున్నానో, అప్పుడు నా కళ్ళు ప్రతిష్ఠిత చేయబడ్డాయి, నా నోరు, నా చెవులు, నా చేతులు, నా కాళ్ళు ప్రతిష్ఠిత చేయబడ్డాయి. అంటే ఇప్పుడు ప్రతిష్ఠిత చేయబడిన అవయవాలు ఎవరి కోసం ఉపయోగపడాలి, దేవుడి కోసమే ఉపయోగపడాలి. మరి ఇప్పుడు రాజు యెరూషలేము ఆలయంలో ఉండాల్సిన పాత్రలు బబులోనులో ఉండడం వల్లే కదా ఇప్పుడు మందు వేసి తాగడానికి ప్రయత్నం చేశాడు, ఎవరు నా బెల్షస్సరని రాజు. అంటే ఇప్పుడు నేనేం చేశాను, నా కళ్ళల్లోంచి ఆ దేవుని సువార్తను వినాలి, దేవుని రాజ్యాన్ని చూడాలి, దేవుని వెలుగును చూడాలి, కానీ పాపాన్ని చూడడం మొదలుపెట్టాను. ఈ చేతులతోటి దేవుని పని చేయాల్సిన పోయి వేటి వేటినో తాగుతున్నాను, ఏవేవో టైప్ చేస్తున్నాను,
చూస్తున్నాను, ఏవేవో చూస్తున్నాను. దేవుడు భయంకరంగా నాతో మాట్లాడాడు, చాలా బాధ అనిపించింది, భయం కలిగింది, చాలా వేదన పడిపోయాను. ప్రభువా నేను ఎంత పాపంలో ఉన్నానయ్యా నాకు అర్థమైంది. వెంటనే నా కాళ్ళు దేవుని సన్నిధికి పరిగెడుతున్నాయా, దేవుని పని నిమిత్తం పరిగెడుతున్నాయా, దేవుని రాజ్యం కట్టడానికి పరిగెడుతున్నాయా, లోకం పాపం కొరకు పరిగెడుతున్నాయి ఈ కాళ్ళు. ఆశ్చర్యపోయాను, ప్రభువా బెల్సర్ చేసిన పాపము నేను చేశానా? వెంటనే మోకరించాను దేవుని బిడ్డలారా. సమయంలో నాతో మాట్లాడిన దాన్ని బట్టి నేను ప్రార్థన చేశాను, ప్రభువా చెవుల ద్వారా వినకూడని వినేశాను, మాట్లాడకూడని మీ నా నోరు ద్వారా మాట్లాడాను, తాగకూడని మీ తాగేశాను, ఇదిగో చూడకూడని వాటిని చూశాను, ఇదిగో వినకూడని వాటిని విన్నాను, తాగకూడని వాటిని తాకనిచ్చేది. ఈ పాత్రలన్నీ నీ సన్నిధిలో వాడబడ్డానికే, పాడడానికి నోరు ఉపయోగించుకోవాలి, దేవుని చూడడానికి కళ్ళు ఉపయోగించుకోవాలి, దేవుని వాక్యం వినడానికి చెవులు ఉపయోగించుకోవాలి, దేవుని కొరకు పరిగెత్తడానికి కాళ్ళు ఉపయోగించాలి, దేవుని పని చేయడానికి వాయిద్యాలు వాయించడానికి చేతులు ఉపయోగించాలి. కానీ దేనికి ఉపయోగించాను? నన్ను క్షమించు ప్రభువా అని అడిగాను. అప్పుడు దేవుడు మాట్లాడడం మొదలుపెట్టాడు. ఇలాంటి పరిస్థితులు అనేక మంది ఉన్నారు. ఈ మెసేజ్ను అందరికీ చెప్పాలని దేవుడు నాతో మాట్లాడాడు. వెంటనే నా జీవితాన్ని సరి చేసుకున్నాను దేవుని బిడ్డలారా. ఆ క్షణంలో నా జీవితాన్ని మార్చుకున్నాను. వెంటనే నా జీవితాన్ని సరి చేసుకునే కాదు, ఆ రోజు నుంచి వర్తమానం ప్రకటించడానికి నేను అడుగులు ముందుకేస్తూ దేవుని కొరకు సాగిపోతున్నాను. అయితే నేను ఈ వీడియో చూస్తున్న మీ అందరితో కూడా మాట్లాడుతున్నాను. నీ కళ్ళు బాప్తిసం పొందాయా? అయితే ప్రతిష్ఠ చేయబడ్డాయి. నీ అవయవాలు, ప్రాణదేహాలు, సమర్పణ, అవన్నీ దేవుని చేత ప్రతిష్ఠ చేయబడ్డాయి. మరి దేనికోసం ఉపయోగపడుతున్నాయి? ఎవరిని చూస్తున్నాయి? దేన్ని వెతుకుతున్నాయి? ఏం మాట్లాడుతున్నాయి? దేన్ని టైప్ చేస్తున్నాయి? దేన్ని తాగుతున్నాయి చేతులు? దేవుడు ప్రశ్నిస్తున్నాడు. ఒకవేళ బెల్షస్దారు చేసింది తప్పే అయితే, ఆ తప్పుకి ఫలితముగా ఆ అరచి వచ్చి నీకు మరణము తథ్యమని రాస్తే, మరి నువ్వు చేసిన పనికి మరణం రావడం అది న్యాయం కాదంటారా? అయితే దేవుడు మాట్లాడుతున్నాడు, ఇలాంటి పరిస్థితుల్లో నువ్వు ఉంటే కనుక వెంటనే నీ జీవితాన్ని మార్చుకో, నీ బ్రతుకును మార్చుకో, సరి చేసుకో. ప్రభువా నీ పాత్రల్ని నీ కోసం ఉపయోగిస్తానని యేసు రక్తము ద్వారా వాటిని కడుక్కోమని దేవుని సేవకుడిగా నేను మనవి చేస్తున్నాను. కడుక్కుందాం దేని బిడ్డలారా? మన కళ్ళు అపవిత్రమైనవి, మన నోరు అపవిత్రమైన, చేతులు చెవులు కాళ్ళు అన్నీ అపవిత్రమైనవి. దేవుని రక్తం చేత కడగబడదాం. ప్రభువా నా హృదయము, నా మనసు, నా ఆలోచన పూర్తిగా నీదే ప్రభువా అని దేవుని దగ్గర అడుగుదాం దేవుని బిడ్డలారా. హల్లెలూయా. అయితే ఇలాగ నేను ఈ వాక్యాన్ని ఇంకా ధ్యానిస్తుండగా దేవుడు మాట్లాడాడు. బాగానే ఉంది ఈ ఉపకరణాలు విషయంలో, ఈ పాత్రల విషయంలో బాగానే ఉంది. మరి ఇంకొక భయంకర విషయం కూడా కనబడుతున్నాను. ఏంటి ప్రభు అంటే, ఎవరైనా చర్చిలోనికి చెప్పులు వేసుకొస్తారా అని అడిగాడు. వేసుకురారు ప్రభా. మరి నువ్వేం చేసావు అని అడిగాడు. నేనేం చేశాను ప్రభా? చెప్పులు కాదు, భయంకరమైన వాటిని హృదయంలో పెట్టుకుని భయంకరమైన మందిరంలో తీసుకొచ్చావని అన్నాడు. నేనేం చేశాను ప్రభా అంటే, ఈ చర్చిలోనికి చెప్పులు అయితే లేవు కానీ నేను ఆలయముగా ఉంచుకున్న హృదయంలోనికి ఎన్నున్నాయో నువ్వు ఆలోచించావా? నిజమే, వాళ్ళు లేకపోతే బతకలేను, వీళ్ళు లేకపోతే బతకలేను, వాళ్ళే నాకు ఆధారం, వీళ్ళే నాకు ఆధారం, అమ్మాయి లేకపోతే నేను ఉండలేను అని ఎవరైనా నీ హృదయంలో చోటు కలిగి ఉంటే అది భయంకరమైన పాపమే దేవుని బిడ్డలారా. దేవుడికి ఇవ్వాల్సిన స్థలం దేవుడికి ఇవ్వాల్సిందే. అందుకే అంటాడు కదా, నాకంటే ఎక్కువగా తన తండ్రినైనా, తల్లినైనా, బిడ్డలైనా, భార్యనైనా ఎవరినైనా ఆఖరికి తన్ను తాను కూడా ప్రేమించుకుంటే నాకు పాత్రుడు కాదని చెప్పాడు. నీ హృదయంలో ఇప్పుడు దేవుడే నివాసంగా ఉన్నాడా, లేదంటే ఎవరైనా వస్తున్నారా లోపలికి? అరే చెప్పులు కూడా వేసుకురావి కదా, అలాంటిది భయంకరమైన చెడ్డ వ్యాపారాలన్నీ కూడా మందిరంలో ఉన్నాయి కదా. అందుకే దేవుడికి ఒకరోజు వ్యాపారం మొదలుపెట్టారంట. ఎలాంటి వ్యాపారం అంటే మందిరంలోకే తీసుకొచ్చారంట. వెంటనే బాధపడ్డాడు. నా తండ్రి ఇల్లు, నా మందిరము ప్రార్థన మందిరం అనబడును కానీ మీరు దాన్ని దొంగల గుహగా మార్చారు. ఎంతమంది హృదయాలు దొంగల గుహగా మార్చబడ్డాయి? ఎంతమంది హృదయాలు దేవుని ఆలయం ఉండాల్సింది, దేవుని మందిరంగా కాకుండా దేవునికి వ్యతిరేకంగా దొంగల గుహ మార్చారు? ఒకసారి ఆలోచించుకోమని, ప్రశ్నించుకోమని ప్రార్థన చేస్తున్నాను దేవుని బిడ్డలారా. మనవి చేస్తున్నాను ఈ సమయంలో. మరొక కోణం మనం చూసినట్లయితే, ఇలాగని జరుగుతుంటే వెంటనే బాధపడ్డాడు. అసలు ఇన్ని పాత్రలు ఇన్ని పాపాలు చేయడానికి కారణమేంటి? ఒకవేళ ఒక పాత్ర ఉందనుకోండి, అరే ఈ పాత్ర నేను చేయకూడదు అనుకున్నాను, పాపం చేయకూడదు అనుకున్నాను, నా వల్ల కావడం లేదు ప్రభా అని అడిగితే, నీ వల్ల కాదు కానీ అపవాదిగాడు అందులో పాత్రలో భ్రాంతి చేసి తాగించేలా చేస్తాడు. కారణం ఏంటంటే, ఈ పాత్ర దేవుని మందిరంలో ఉండాల్సింది, బబులోని దేశంలో ఉంది, కాబట్టి పాపం జరుగుతుంది. ఒకవేళ దేవుని పాత్రే కానీ పాపం ఎందుకు జరుగుతుంది? అది ఉండాల్సిన స్థానంలో లేదు కనుక ఉండకూడని చోట ఉంది. ఎక్కడుంది? మందిరంలో లేదు, బబులోన్లో ఉంది. దేని బిడ్డారా, ఎవరైనా ఆదివారం ప్రార్థన మానేస్తున్నారా? జాగ్రత్త, నువ్వు బబులోన్లో ఉన్నట్టే లెక్క. రోజు నువ్వు చేయాల్సిన ప్రార్థన మానేస్తున్నావా? జాగ్రత్త, నువ్వు యెరూషలేములోని బబులోనికి వచ్చినట్టే లెక్క. నువ్వు యెరూషలేములో లేవు అంటే, మందిరంలో లేవు అంటే బబులోన్లో ఉన్నట్టే లెక్క. బబులోన్లో ఉంటే ఆటోమేటిక్గా నువ్వు చేయకూడని పనులు కూడా నీ చేత చేయించడానికి సాతానుగా నిన్ను వాడుకుంటాడు దేని బిడ్డలారా. జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తున్నాను, మనవి చేస్తున్నాను. చూడండి, ఆ పాత్రల్ని తీసుకురావాలి, అలా వాడుకోకుండా ఉండాలంటే ఈ పాత్రలు తీసుకెళ్ళిపోయి మందిరంలో పెట్టాలి. నువ్వు ఈ మాట చెప్పగలవా? ప్రభువా నేను ఆదివారం ప్రార్థన మాన్నయ్యా, ఈ రోజు నుంచి ఏ రోజు ప్రార్థన మాన్నయ్యా, నా బైబిల్ ధ్యానాన్ని మాన్నయ్యా, నేను ఖచ్చితంగా ప్రభు కోసం నిలబడతాను ప్రభువా అని నువ్వు వెళ్ళిపోయి యెరూషలేములో ఉండగలవా? యెరూషలేములో ఉంటేనే
నీకు కాపరిగా ఉంటాడు. యెరూషలేములో ఉంటేనే నీకు సంరక్షణ దొరుకుతుంది. యెరూషలేములో దేవుని మందిరంలో ఉంటేనే దేవుడు కోడిపిల్లని తన చంకన దాచినట్లుగా నిన్ను భద్రపరుస్తాడు. తెగులు రాకుండా, పాపము రాకుండా, వ్యతిరేకత రాకుండా నిన్ను కాపాడుకుంటాడు దేవుని బిడ్డలారా. నువ్వు యెరూషలేములో లేకుండా బబుల్లో ఉంటే దేవుడు కూడా ఏం చేయలేడు. ఇప్పుడు నువ్వు బబుల్లో ఉన్నావా, యెరూషలేములో ఉన్నావు ఎలా తెలుస్తుంది? నువ్వు ఆదివారం ప్రార్థనకి వెళ్తున్నావంటే నువ్వు యెరూషలేములో ఉన్నట్టే లెక్క. రోజు నువ్వు చేయాల్సిన 3 గంటల ప్రార్థన, 10 అధ్యాయాలు బైబిల్ నువ్వు చదువుతున్నావంటే ఖచ్చితంగా నువ్వు యెరూషలేములో ఉన్నట్టే లెక్క. ప్రతిరోజు మందిరంలో ఉన్నట్టు ఉండడానికి అవ్వదు, కానీ నువ్వు 3 గంటల ప్రార్థన చేసి 10 అధ్యాయాలు బైబిల్ చదివితే తప్పకుండా నువ్వు యెరూషలేములో దేవుని మందిరంలో ఉన్నట్టే లెక్క. దేవుని కాపుదల నీకు వస్తా దేవుని బిడ్డలారా. ఇలాంటి అనుభవంలోనికి నువ్వు రావాలంటే నువ్వు బబులోన్లో ఉన్నావన్న సంగతి నీకు తెలిస్తే పరుగు పరుగుని వెళ్ళిపో, పరుగు పరుగు నువ్వు వెళ్ళిపో యెరూషలేముకి. దేవునితో చెప్పు, ఈ రోజు నుంచి ఆదివారం మాననయ్యా, నీ సన్నిధిలో నేను గడుపుతాను, ప్రతిరోజు చేయాల్సిన ప్రార్థన, ప్రతిరోజు చేయాల్సి చదవాల్సిన బైబిల్ నేను చదువుతాను, రోజుకు ఒక్కరికైనా సువార్త ప్రకటిస్తాను. ఈ భారంతో ఉంటే నువ్వు యెరూషలేములో ఉన్నట్టు లెక్క. అప్పుడు నిన్ను పోషించేవాడెవరో తెలుసా? దేవుడే నీకు పోషకుడుగా ఉంటాడు దేవుని బిడ్డలారా. తర్వాత అక్కడ మాట్లాడతాడు, మేనే అనగా ఇదంతా అయిపోయిన తర్వాత మేనే టేకులు ఉపాల్సిన దాని గురించి రాసినప్పుడు అక్కడ అంటాడు, మేనే అనగా దేవుడు నీ ప్రభుత్వ విషయంలో లెక్క చూసి దాన్ని ముగించాడు. అంటే నీకు ఇచ్చిన అవకాశాన్ని దేవుడు ముగించేశాడు. ఎంతగా ఉపయోగించావు, ఎంతగా ఉపయోగించావు దేవుని బిడ్డలారా. చిత్తమైతే దేవుని చిత్తమైతే మరొకసారి ఈ వాక్యాన్ని, ఈ భాగాన్ని మనం మరొకసారి ధ్యానం చేసుకుందాం. సెకండ్ భాగంలో ఇలాంటి విషయాలు మన జీవితంలో మనం నెరవేర్చుకోవాలంటే వెంటనే పాత్రలు తీసుకెళ్ళిపోయి యెరూషలేములో పెట్టాలి. దేవుడు నీ ప్రభుత్వ విషయంలో లెక్క చూసినప్పుడు అది ఎలా ఉంది? దేవుడు నీకు ఇచ్చిన అవకాశాన్ని నువ్వు ఎంతో ఉపయోగించావు. టెకేల్ అనగా అక్కడ చూస్తాడు, నిన్ను త్రాసులో తోచిగా తక్కువ కనబడ్డావంట. అంటే నీకు ఇచ్చిన వరాల విషయంలో నువ్వు ఎంత బాధ్యతగా నడుచుకున్నావు, ఆ తర్వాత ఉపార్చినగా నీ ప్రభుత్వం తీసేస్తాడు. ఇలాంటి భయంకర పరిస్థితిలో బెలషెసర్ ఉన్నాడు, అంతకుముందు నేనున్నాను, ఇదిగో నా జీవితంతో మాట్లాడగానే నేను సరి చేసుకున్నాను, ఇదిగో ఇప్పుడు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, నువ్వు సరి చేసుకోవడానికి ఇష్టపడతావా? దేవుని పాత్రలు, దేవుని కొరకే ప్రతిష్ఠించబడిన పాత్రలు అది నువ్వే. నీ కళ్ళు, నీ నోరు, నీ చెవులు, నీ కాళ్ళు, నీ చేతులు, నీ హృదయం, నీ మనసు మందిరములు కొరకు ఆలోచించాలి, మందిరములో ఉండాలి. బబులోనులో ఉండడానికి వీల్లేదు. మందిరంలో లేము అంటే బబులోనంటే లెక్క. అలాంటప్పుడు భయంకరమైన కార్యము సాతానుగాడు నీ చేత చేయించకూడని పనులు, మాట్లాడకూడని మాటలు, చూడకూడని వాటిని చూసేలాగా చేస్తాడు. అందుకే చెప్తారు, నేను ఉండాలనుకున్నాను కానివ్వండి, ఉండలేకపోతున్నానండి. ఎందుకంటే నువ్వు క్రమముగా మందిరానికి వెళ్ళడం లేదు, నువ్వు దేవుని సన్నిధిలో లేవు. రెండు దేవుని బిడ్డలారా, దేవుని మందిరం ఎప్పటికీ మానకూడదు. అను దినము ప్రభు వాక్య ధ్యానములో మనం ఉందాం. దేవుని రాజ్యం కొరకు మనం కలిగిన దాన్ని గట్టిగా పట్టుకుందాం. ఎవరైతే అలా గట్టిగా పట్టుకుంటారో అంతవరకు సహించిన వాడే వాడు మాత్రమే రక్షించబడును అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అలాంటి రక్షణ అనుభవంలోనికి మీరు మేము అందరం కలిసి వెళ్ళాలని ఆశపడుతూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడి మాటలు మనకు దీవించునుగాక. చిన్న ప్రార్థన చేస్తాను. ప్రేమగల తండ్రి వందనాలు. ఈ వాక్యాన్ని మాలో ఫలింపచేయండి. ఈ బెల్సెసర్ విషయంలో, మేనేమైన టేకెలు ఉపార్సిన విషయంలో కొన్ని విషయాలు మాతో మాట్లాడారు అయ్యా. నీ చిత్తమైన మరొక భాగాన్ని మరొకసారి ధ్యానం చేయడం మాకు అవకాశం దయచేసి నీ సేవ కొరకే మమ్మల్ని వాడుకోమని, చెప్పబడిన మాటలు ప్రతి ఒక్కరు హృదయంలో ఫలింపచేయమని, నీ చేతులకి మా జీవితాన్ని అప్పగించుకుంటూ యేసు నామం పేరిట ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమే. ఈ సమయంలో నాకు ఇచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి ప్రభుని స్తుతిస్తున్నాను. అలాగే ఒలివ టీవీ డైరెక్టర్ రత్న కుమార్ గారికి, దైవజన రత్న కుమార్ గారికి అవకాశం ఇచ్చినందుకు నా ప్రత్యేకమైన వందనాలు. మా కోసం ప్రార్థన చేయండి, పరిచయల కోసం ప్రార్థన చేయండి. మీ ప్రార్థన అవసరతలు ఏమైనా ఉంటే మాతో పంచుకోండి. మీకోసం ప్రార్థన చేయడానికి ఎల్లప్పుడూ దేవుని సేవకులుగా మీకోసం మేము నిలబడి ఉన్నాం. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.